నమస్తే పోయిన ఐదు పది సంవత్సరాలుగా చెరువుల విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో మనందరం చూసాం సో ఆ విధ్వంసం మేము రివైవ్ చేస్తాం మళ్ళీ ఆ చెరువులను రీస్టోర్ చేస్తామని రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండు దీనికి కమిషనర్గా రంగనాథ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నియమించిండు అక్కడక్కడా కూల్చివేతలు జరుగుతున్నాయి జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎస్ కూల్చాలి చెరువులన్నింటినీ కాపాడాలి అని అక్కడక్కడ కొంతమంది ఎవరైతే ఆక్యు ఆక్యుపై చేస్తున్నారో ప్రజలు వాళ్ళై కూల్చొద్దు పేదల ప్రజలను రక్షించాలని మనలాంటి వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం సరే అక్కడక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి కానీ అనుకున్న స్థాయిలో కూల్చివేతలు జరగట్లేదు పెద్ద పెద్ద బడా బడా కంపెనీల జోలికి వెళ్ళట్లేదు వేవి కూలగొట్టట్లేదన్న ఒక అనుమానం అయితే చాలా బలంగా వినిపిస్తున్నది నేను ఎపిసోడ్ వన్లో తెల్లాపూర్ ప్రాంతంలో తెల్లాపూర్ అంటే హైదరాబాద్కి చాలా దగ్గర బడా బడా వ్యాపారవేత్తలంతా కూడా ఈ తెల్లాపూర్లో విల్లాలు కట్టుకొని చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫామ్ హౌజ్లు ఉంటాయి ఇక్కడ ఈ తెల్లాపూర్లో మూడు చెరువులు ఉన్నాయి నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే మళ్ళీ అది ఒకసారి రిపీట్ చేస్తున్నా ఈ తెల్లాపూర్ అన్న విలేజ్లో ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ అన్న గ్రామం ఈ గ్రామంలో మూడు చెరువులు ఉన్నాయి కానీ హెచ్ఎండిఏ లేక్స్లో ఈ మూడు చెరువులను తీసేసిరు అంటే హెచ్ఎండిఏ లేక్స్కి వెళ్ళి మీరు జిల్లా ఆన్లైన్లో ఇప్పుడు మీరు ఫోన్ మీ చేతిలో ఉంటే మీరు ఇమీడియట్గా టైప్ చేయొచ్చు తెల్లాపూర్లో జిల్లా సంగారెడ్డి తెల్లాపూర్లో ఫస్ట్ మీరు మీరు వెబ్సైట్కి వెళ్ళి హెచ్ఎండిఏ లేక్స్ అనే వెబ్సైట్కి వెళ్ళండి హెచ్ఎండిఏ లేక్స్ అని గూగుల్లో టైప్ చేయగానే మీకు ఒక ఫస్ట్లోనే మీకు హెచ్ఎండిఏ లేక్స్ అని వస్తుంది అది క్లిక్ చేయగానే జిల్లా మండల్ విలేజ్ అడుగుతుంది సో జిల్లా సంగారెడ్డికి కొట్టండి రామచంద్రాపురం మండల్ టైప్ సెలెక్ట్ చేయండి దెన్ తెల్లాపూర్ విలేజ్ సెలెక్ట్ చేయండి కానీ జిల్లా మండల్ ఉన్నది కానీ గ్రామం లేదు గ్రామంలో మూడు చెరువులు ఉన్నాయి మూడు చెరువులు కనబడతలేవు సో అందుకే నేను మరి ఈ మూడు చెరువులను ఎందుకు తీసేశారు అసలు ఎందుకు ఆన్లైన్లో లేవు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదా కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఊరు ఊరికి ఎట్లా ఎగిరిపోతుంది ఇరిగేషన్ ఆఫీసర్లకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసినా నో రెస్పాన్స్ యాక్చువల్గా మేము మీటింగ్లు ఉన్నాం ఆడున్నాం వీడున్నాం అంటున్నారు వాళ్ళ లొల్లి వాళ్ళకు ఉన్నది ఎందుకంటే బాగా తిన్నారు కదా ఇన్ని రోజులు ఈ అంత ఆగం అయితే దాన్ని వాళ్ళ లొల్లు వాళ్ళు ఉన్నారు సో నేను ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో మేళ్ల చెరువు అన్న చెరువు మీకు చూపించిన అక్కడ సంకల్పనే ఒక డెవలపర్సు అండ్ ఏలియన్స్ అనే ఒక డెవలపర్స్ అండ్ రాజపుష్ప ప్రాపర్టీస్ ఎవరు వెంకట్రామరెడ్డికి సంబంధించి సో వీళ్ళంతా అక్కడ ఏ రకంగా కబ్జాలు చేసేదో మనం చూసినాం దానికి గొలుసుగట్టు చెరువుగా ఆ పైన ఉన్న చెలికుంటన ఇది చెలుకుంట చెలుకుంట అన్న చెరువు ఇది సో ఆ చెరువు దగ్గర నేను ఉన్నా సో దీన్ని ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా డెవలప్ చేస్తుండే యాక్చువల్గా ఇది ఫస్ట్ రాజపుష్ప వెంకట్రామరెడ్డి ప్రాపర్టీస్కి మరి ఇచ్చిర్రు కానీ మెయింటైన్డ్ బై అని ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తున్నది దిస్ లేక్ ఈజ్ మెయింటైన్డ్ బై నో ట్రాష్ ఇయర్ ముప్ప ఇన్స్పైర్డ్ లివింగ్ అని ఒక కంపెనీ పేరు కనిపిస్తున్నది అండ్ దాంతోపాటు పురపాలక సంఘం తెల్లాపూర్ సో ఏమి డస్ట్బిన్ ఏమి చెత్త చెదారం ఇక్కడ పడేయకండి వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారట ఎవరు ఆయన ఈయన ఎవరా అని చూస్తే ఈయన పేరేంది వెంకయ్య చౌదరి అని ఒక పేరు ఏదో కనిపిస్తూ ఉన్నది వెంకయ్య చౌదరి అట లోకల్గా ఉన్న వాళ్ళంటారు ఆయన దగ్గర ఉంటుంది ఆ వీళ్ళు గానే ఉన్నదా అని చెప్తూ ఉన్నారు వీళ్ళంతా తెలంగాణకు సంబంధం లేదు మొత్తం ఆంధ్ర వాళ్ళ వీళ్ళు వెంకయ్య చౌదరి గారు కట్ చేస్తే మేము ఇక చెరువు లోపలికి నుంచి రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే అసలు ఎంత భయంకరమైన విధ్వంసం అంటే అంత భయంకరం ఈయన చెత్తేస్తేనే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తా అంటున్నాడు మరి మొత్తం కబ్జా అయింది చెరువు మరి ఏం బీక్తున్నాడు ఈయన సింపుల్గా మాట్లాడాలంటే విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి చెరువుని లే కబ్జా పెడుతున్నారు చూడండి ఇది ఇండస్ క్రెస్ట్ అని ఒక సంస్థ కట్టిన ఇండ్లు ఇవన్నీ కూడా వాడు చూడండి గోడ పెట్టిండు గోడ పెట్టి చెర్లకు పైపులో వదిలేసిండు కింద బ్రౌన్ కలర్ పైప్ చూయించు ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఇండస్ క్రిస్ట్ అనే కంపెనీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ కబ్జా చేసిందని నేను చెప్పట్లే లాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఏదైతే జాయింట్ ఇన్స్పెక్షన్కి సంబంధించిన కాపీ మీ ముందు పెట్టినో అందులో అంటే గతంలో ఈయన రాజ్ కుమార్ గారని ఈ పర్యావరణం మీద కొట్లాడుతూ చెరువుల మీద కొట్లాడుతున్న ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి కోర్టుకు వెళ్ళిండు చెన్నైకి చెన్నైకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇమీడియట్గా దానికి రిపోర్ట్ ఏముందో ఇవ్వండి అని అధికారులను ఆదేశించింది మన తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ రెవెన్యూ అందరినీ చేస్తే వాళ్ళు ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు అధికారులు అంతా కలిసి ఏం చెప్పారు వాళ్ళు మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు ఏం చెప్పిరంటే మొత్తం ఈ తెల్లాపూర్లో త్రీ నైంటీ ఎయిట్ బై సర్వే నెంబర్లో శికం ల్యాండ్ ఉన్నది త్రీ నైంటీ ఎయిట్ బై బై టూలో కూడా చెల్లికుంట శిఖం భూమి ఉన్నది నెక్స్ట్ సర్వే నెంబర్ ఐదులో సర్వే నెంబర్ ఐదులో ఇదంతా కూడా ఉస్మాన్ఘర్ అని అంటున్నారు ఇది ఇదంతా కూడా దాని కిందికే వస్తుంది ఇన్ ఉస్మాన్ నగర్ ఉస్మాన్ నగర్ ఇది ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎకర్ ఫిఫ్టీన్ గుంటాస్ మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్టీన్ ఫ్లోర్స్ అండ్ కాంపౌండ్ వాల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ఇండస్క్రెస్ట్ ఇగో అదే ఇది కాంపౌండ్ వాల్ అంతా లోపల కట్టిండు ఆ లోపలిది కూడా నాకు తెలిసి ఇది ఎఫ్టీఎల్ అయితే బఫర్ జోన్ అయి ఉంటుంది ఎంత లోపల ఉన్న అది వాటర్ అంతా ఇలా పంపి మరి ఇంక ఎన్ని కోట్ల లక్షల ఫైన్ అయ్యాలా సో ఇంత దర్జాగా ఇది నేను చెప్తున్నది కాదు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఎన్జిటికి తెలంగాణలో ఉన్న అధికారులంతా కలిసి ఇచ్చిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ దాని కింద సర్వే నెంబర్ సిక్స్లో ఉస్మాన్ నగర్లో ఇది ఉస్మాన్ నగర్ కిందకు వస్తుంది పదిహేడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల టోటల్ ఎక్స్టెంట్ ఉంది సర్వే నెంబర్ సిక్స్లో ఇందులో ఆరు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఎఫ్టీఎల్ అయితే రెండు ఎకరాల నాలుగు గుంటలు బఫర్ ఇందులో ఇక్కడ కనిపిస్తున్నది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అని దాదాపు వీటి తొమ్మిది ఫ్లోర్లు కడుతున్నాడు ఇందులో ఇన్ నేను ఎక్స్టెంట్ ఆఫ్ ఎకర్ వన్ ఎకర్ థర్టీ సెవెన్ గుంట మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్ ఆఫ్ సెల్లార్ సబ్సెల్లార్ గ్రౌండ్ ప్లస్ నైన్ ఫ్లోర్ ఈచ్ బ్లాక్ అండ్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్టెడ్ బై ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ వన్ బ్లాక్ అది దాదాపు పన్నెండు గుంటల్లో అది ఎఫ్టిఎల్లో ఉంది ఐదు గుంటలు ఏ టూ బ్లాక్ ఎఫ్టిఎల్లో ఉంది పద్నాలుగు గుంట లెఫ్టిఎల్లో ఉంది ఏ త్రీ బ్లాక్ ఏ ఫోర్ బ్లాక్ పద్నాలుగు గుంటలు ఎఫ్టిఎల్లో ఉంది ఏ ఫైవ్ బ్లాక్ టోటల్ అపార్ట్మెంట్ అపార్ట్మెంటే ఎఫ్టిఏలో కట్టిండు సో అండ్ బిఫోర్ ఇక్కడ ముందు కూడా ఇల్లీగల్గా ఒక గోడని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎవరయ్యా ఈ మేధావి అని అంటే ఈయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందట వామో ఏం పేరు పేరు ఏవిఎస్ రాజు పద్మశ్రీ అవార్డు ఫౌండర్ అండ్ చైర్మన్ ఇట్లాంటి వాళ్ళకి కబ్జా కోర్లకి వాళ్ళకి వీళ్ళకి మనం పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నాం అంటే వీళ్ళు అవార్డులు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా ఏమైనా సమాజ సేవ చేయాలా ఇది ఆయన చేస్తున్న సేవ మరి ఇప్పుడు ఈ ముప్ప రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఎంత అద్భుతంగా ఈ చెరువును మెయింటైన్ చేస్తుంది చూడండి చెత్త చెదారం మొత్తం ఎక్కడికక్కడ నిండిపోయినది మనం ఇప్పుడు కట్ట మీద ఉన్నాము ఇదంతా డౌన్ స్ట్రీము ఇట్రా ఒకసారి ఈ డౌన్ స్ట్రీమ్ లో కూడా మీకు వాటర్ కనిపిస్తే ఒకప్పుడు ఇవన్నీ పొలాలు ఉండే కావచ్చు మొత్తం పొలాలే ఇప్పుడు ఇక్కడ ఒక విల్లాస్ ఉన్నాయి ఇది ఏం ఏం కంపెనీ ఇది ఏం రియల్ ఎస్టేట్ అక్కడ క్లియర్గా వాటర్ కనిపిస్తే ఆ గోడ దాకా నీళ్ళే ఉన్నాయి ఇదంతా డౌన్ స్ట్రీమ్ మరి ఈ నాలా కన్వర్షన్ ఎట్లా జరిగిందో సరే పొలాలు ఉండొచ్చు పట్టాభూములు ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కోవచ్చు నాలా కన్వర్షన్ ఎట్లా చేసిర్రు అసలు అపార్ట్మెంట్లు ఎట్లా నిలబడతాయో ఆ విల్లాలన్నీ ఇప్పుడు ఈ నీళ్ళన్ని ఇందులోకి వచ్చిన నీళ్ళన్ని ఎక్కడ పోవాలా ఏంటంటే బ్యాక్ వాటర్ వెళ్ళి మొత్తం మిగతా వాళ్ళని ముంచేయాల ఇదంతా చెరువే చూడండి సో ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ నేను పెద్ద మనిషి మీద చెరువు ఇట్లా ఉంది మొత్తం ఇట్లనే ఉండను ఎంత ముందు మంచిగా ఉండదు చెరువు మొత్తం చెట్లు గిట్లు ఏం లేకుండా మంచిగా ఉండే అన్ని నీళ్ళు తెల్ల నీళ్ళు కనిపిస్తూ వచ్చి ఇప్పుడు మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తం కొత్తూరు మురికి నీళ్లు మొత్తం వాళ్ళకి వస్తాయి ఇళ్ళకి మురికి నీళ్ళు ఉంది కదా మోరి అంటే మొత్తం వచ్చేస్తుంది ఎప్పుడు ఎండిపోయేది లేదు ఇప్పుడు అన్ని నీళ్ళు ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది కదా ఇప్పుడు ఏడదాకా వచ్చేది నీళ్లు ఇంత మంచి చెరువు చెరువు ఇప్పుడు ఆడదాకా వస్తుంది కదా ఇప్పుడు ఉంది కదా ఉంది ఇప్పుడు దాకా ఉన్న చెరువు అంతే అక్కడ నుంచి మళ్ళీ ఒక అలుగుండి ఇక్కడ నీళ్ళు వచ్చారు లేదు రోడ్ వచ్చేది రోడ్ రోడ్ వచ్చింది రోడ్ వచ్చింది వచ్చేసింది ఇంకా అయిపోయింది అది అది ఇలా అంటే వచ్చు అవి అక్కడ పోవు ఇవన్న అందరికి పోతాయి ఆశీర్వకి పోతాయి అన్ని ఎక్కడ పోయినా ఆశీర్వకి ఈ చెరువు ఆన్లైన్ లో చూపిస్తే దొరుకుతలేదు మీ చెరువు లేపేశారు ఇది ఇలా లేపేసింది అంటే మాకు ఏం చూస్తాం మెయింటైన్ చేస్తున్నట్టుగా చెరువు బోర్డు ఏమో మొన్ననే వచ్చి రాదు బోర్డు చేయడానికి గుంతలు జాలి వేస్తాం రాదేస్తాం మళ్ళీ ఏమైనా బంద్ చేసి పెట్టారు గుంతలు కట్టిపోయారు అన్ని కొట్టిరు ఏం చేయలేరు ఇవన్నీ ఆ మొత్తం ఇప్పుడు ఇదంతా నీళ్ళే ఉండేనా పొలాలు ఉండేనా అదంతా మీకు మళ్ళీ పొలం పంట వాళ్ళు అక్కడ అంటే పంట అంటే మునిగి పూట పోతుండే మునుగుతుండే మళ్ళా నీళ్ళు లేనప్పుడు సాగు చేసుకున్నారు అక్కడ మొత్తం అది రైతులు అట్లే ఉన్నారా మేసుకున్నారు అంతా అది అందు ఇవ్వలేదు రైతులకు ఏం లేదు అంతా ఉన్నారు బిల్డర్ బిల్డర్లు ఉన్నారు కట్టడానికి అయితే లేదు మరి ఆ భూములలో రెసిడెన్షియల్ ప్లాట్స్ కట్టు అదే ఇక కడతారా ఏం చేస్తారు కానీ అట్టే ఉంది మొత్తం అది ఇప్పుడు అయితే ఊరు అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుంది ఇప్పుడు అన్ని బిల్డింగ్లు లు మంచి మంచి కలర్ఫుల్ గా ఇప్పుడు మంచిగా ఉండదు ఇప్పుడే బాగుంది నువ్వు అంత గలీజ్ అయిపోతుంది అంత మంచి బిల్డింగ్ లు లైట్లు కనబడుతుంది ఇప్పుడేం బాగుంది అంత అప్పుడు అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు అప్పుడు వస్తే ఏమైనా మునుగుతుండే ఏరియాలో ఏం మునిగేది లేవు ఇక్కడ ఇంకా కాలే మునిగేది అయితే ఇప్పుడు లేదు తర్వాత ఏం వచ్చేది ఇప్పుడు అయితే మునిగేది ఏం లేదు మరి ఇప్పుడు ఆడ కూలగొడుతు టీవీలు చూస్తున్నారు కదా టీవీలు అలా బిల్డింగ్ మరి ఇప్పుడు ఇవన్నీ అయ్యేటట్టుందా కూరగొడుతు పదివేల చేతిలో పని ఉంటారు మనం చెప్తేల కొడతారు కూలకొడదు అంటే ఏదో పలాన్ ఇస్తారో ఏం చేస్తారో మళ్ళీ ఆగిపోతారు అక్కడికి ఎన్ని ఒకసారి వచ్చి కూలగొట్టి సబ్బు దాకా పోయి ఇంకెవరున్నారా మీరు మీరు ఆర్సీపురం మీద సో మరి ఈ లోకల్గా ఎవరు దీన్ని చూస్తున్నారు అంటే ఇంత ఘోరంగా తయారవుతుంటే లోకల్గా ఉన్న అధికారులు కానీ లేకపోతే లీడర్లు కానీ వీళ్ళంతా ఎందుకు రెస్పాండ్ అవుతులేరు మేనేంటే మనకు తెలంగాణ అంటేనే చెరువులతో కొడుకున్న మన ఇరిగేషన్ వ్యవస్థ మనం చెరువులు ఎంత ఇంపార్టెన్స్ అంటే దీనివల్ల మొన్న మీరు చేసిన ఒక ఇంటర్వ్యూ ఎన్విరాన్మెంట్ గారు చెప్తున్నారు సుబ్బారావు గారు ఈ ఈ చెరువుల వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఒక ఎండ ఎండ ఈ మధ్య మీరు చూసారు హైదరాబాద్లో విపరీతమైన ఎండ ఆయన చెప్తున్నారు స్టాండర్డ్గా కొనసాగుతుంది అది ఇంతకు ముందు అయితే కాన్స్టెట్ ఉండేది కదా తగ్గుతుండే ఫార్టీ టూ టచ్ అయితే తగ్గేది ఇట్లా కావడానికి కారణంది బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మన హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది అదే ఈ చెరువులు మనం పరిరక్షించుకుంటే మన క్లైమేటిక్ కండిషన్ కూడా మంచిగా ఉంటుంది ఇది మునుమును ముందు ముందు మన ఈ హైదరాబాద్ని ఇట్లనే కబ్జాలు చేసుకుంటూ పోతే మొత్తం నాశనానికి మనము పెద్ద పెద్ద డోర్లు ఓపెన్ చేస్తున్నాడు సార్ బ్లూ షీట్లు ఇవన్నీ ఎవరు పెడుతున్నారు ఎంత బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళే బిగ్ బిగ్ మన బిగ్ ప్రాజెక్ట్స్ నాట్ ఓన్లీ మన హైదరాబాద్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార సంస్థలే కాకుండా మనకు నార్త్ ఇండియా బాంబే నుంచి కూడా బెంగళూరు నుంచి కూడా పెద్ద పెద్ద సంస్థలు వచ్చి మన దగ్గర కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి ఇప్పుడు మరి షేర్లింగపల్లలో తీసుకుంటే క్యాండోర్ అని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఇట్ గోయింగ్ అప్ టు ఫార్టీ టు ఫిఫ్టీ ఫ్లోర్స్ సో ఇక్కడ కూడా నెక్స్ట్

వాళ్ళు అక్కడ చెప్ యూజ్ చేసే వాటర్ కూడా తీసుకొచ్చి మళ్ళీ మంచి నీటి చెరువుని కలిపేసి దీని ఒక డ్రైనేజ్ చెరువు కింద డ్రైనేజ్ వాటర్ బాడీ కింద క్రియేట్ చేస్తున్నారు మొత్తం సో ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతున్నది రంగనాథ్ గారు మీరు మేళ చెరువుకు రావాలి చలికుంట చెరువుకు రావాలి దాంతోపాటు ఇక్కడ వనం చెరువు అని ఇంకోటి ఉన్నది అక్కడ కూడా రావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఈ ఆక్యుపై అయిన పైప్ అయినా ఆల్రెడీ అమ్మేసుకున్నామని వాడు అవతల పడ్డాడు కట్టుకొని మరి ఇప్పుడు జనాలు ఏం చేయాలి ఇప్పుడు ఊల కొడితే పాపం జనాలు ఇబ్బంది పడతారు దాన్ని ఏం చేయలేము సో ఉన్న చెరువునైనా కనీసం రీస్టోర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎక్కడెక్కడైతే కడుతున్నాడో వీడు వాడు ఇంకా మెషిన్ ఆడిని పెట్టుకొని కూసాడు అంటే ఏమన్నా మళ్ళీ పక్క జరతలే మళ్ళీ కట్టడం స్టార్ట్ చేద్దామని ఆడగడతానే షీట్లు నాటినారు అసలు పర్మిషన్స్ ఎట్లు వస్తున్నాయి ఆఫీసర్లు ఎంతెంత తీసుకుంటున్నారు ఒక ఆరుగురు అధికారులను ప్రాసిక్యూట్ చే వాళ్ళకి విచారణ ఇద్దామని నోటీసులు ఇచ్చినారు మరి ఈ ఏరియాలో ఉన్న ఆఫీసర్లకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా చూద్దాం ఏం జరుగుద్దు అన్నది సో ఏదేమైనా రంగనాథ్ గారు ఇమీడియట్గా మీరు తెల్లాపూర్కి రావాలి ఈ ఉస్మాన్ నగర్ కిందికి వస్తుంది ఈ ప్రాంతం ఈ ఉస్మాన్ నగర్కి రావాలి పక్కనే ఆనుకొని ఉన్న తెల్లాపూర్కి రావాలి ఈ మూడు చెరువుల విషయం ఏంటన్నది తేల్చాల్సిన అవసరం ఉన్నది కెమెరామెన్ పాషాతో రఘు మన తొలి